Hi friends, welcome to my channel. Iroju vachesi manamu wattpad gurinchi telusukundamu. Last class lo meeku notepad cheppan kada, so notepad kanna koncham ekkuva options untayi indulo. So idi kuda document preparation ki use avutundi. Manam edaina raaskoni mana system lo save chesukochu ekkadaina. Aithe friends, meeru na channel ni ganaka subscribe chesukopothe subscribe chesukondi, like cheyandi, share cheyandi friends. Inka nenu mundu mundu tally advanced excel classes kuda pedtanu. So మీరు నన్ను ప్రోత్సహించాలంటే నన్ను నా ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము వాట్ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. సో మనకు ముందుగా వచ్చేసి మనకు సిస్టమ్ లో విండోస్ ఆర్ అని ఉంటుంది, విండోస్ బటన్. సో విండోస్ ని హోల్డ్ లో పెట్టి మనం ఆర్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ వాట్ప్యాడ్ అని రాసుకోవాలి. నేను ఆల్రెడీ రాశాను కాబట్టి ఇక్కడ వాట్ప్యాడ్ అని ఉంది. సో నేను ఎంటర్ కొట్టినా ఓకే కొట్టినా మనకు వాట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. వాట్ కి ప్యాడ్ కి మధ్యలో స్పేస్ ఇవ్వకండి ఫ్రెండ్స్, స్పేస్ ఇస్తే రాదు. వాట్ప్యాడ్ అని రైట్ గా రాసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? సో ఎంటర్ కొడుతున్నా. సో ఇలా మనకు వాట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే నాది వచ్చిన సిస్టమ్ వచ్చేసి ఇది విండోస్ 8.1. సో విండోస్ 7 లో ఎలా ఉంటుందంటే మనకి ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి యాక్సెసరీస్ లోకి వెళ్ళి అక్కడ వాట్ప్యాడ్ కనబడుతుంది. వాట్ప్యాడ్ కనబడాలని అక్కడ క్లిక్ చేయండి. లేదు అంటే మనకి కీబోర్డ్ లో విండోస్ ఆర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేదంటే స్టార్ట్ బటన్ కొట్టగానే మీకు విండోస్ 7 లో ప్రోగ్రామ్స్ కిందనే అది కిందనే మనకి సెర్చ్ బటన్ చూపిస్తుంది, అక్కడ సెర్చ్ లో కొట్టినా కూడా మనకు ఓపెన్ అవుతుంది. సో నా విండోస్ 8.1 ఈ సిస్టమ్ లో అయితే మనకి ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ విండోస్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ ఆరో ఉంటుంది, డౌన్ ఆరో. ఈ డౌన్ ఆరో క్లిక్ చేయగానే ఇక్కడ వెతికితే కూడా మనకి వాట్ప్యాడ్ అనేది కనబడుతుంది. లేదు సెర్చ్ చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ వాట్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో ఇలా వెళ్ళినా కూడా మనకు వాట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఇందులో నా సిస్టమ్ లో అయితే ఇక్కడ విండోస్ 8.1 లో ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది, ఇక్కడ కూడా మనం వాట్ ప్యాడ్ అని కొడితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం ఏ విధంగా అయినా మనం వాట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ డాక్యుమెంట్ అని. సో ఇది వచ్చేసి టైటిల్ బార్. ఇక్కడ ఫైల్ హోమ్ వ్యూ వచ్చేసి ఇదేమో మెనూ బార్. సో ఇక్కడ మనకి 100% మైనస్ సింబల్ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి స్టేటస్ బార్. ఈ కింద ఈ విండోస్ బటన్, క్రోమ్ బటన్ ఇది ఇవన్నీ ఇదేంటి అంటే టాస్క్ బార్ అంట. అర్థమైందా ఫ్రెండ్స్, దీని టాస్క్ బార్, ఇది స్టేటస్ బార్, ఇది టైటిల్ బార్, ఇది వచ్చేసి మెనూ బార్. సో మీకు ఏమంటే బేసిక్ గా తెలిసి ఉండాలి, ఇదంటే బేసిక్ గా సిస్టమ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇంత చిన్న చిన్న చెప్తుందని అనుకోకండి, ఇది బేసిక్ సిస్టమ్ నేర్చుకునే వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకి ఫైల్ హోమ్ వ్యూ ఆప్షన్ ఉంటుంది. వ్యూ ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి పేజ్ అనేది ఇట్లా చిన్నగా అయిపోతుంది. లేదు అంటే జూమ్ ఇన్ కొడితే ఇలా పెద్దగా అవుతుంది. లేదు అంటే మనకి ఇక్కడ 100% ఉంటుంది, ఇక్కడ మనం ఇలా క్లోజ్ చేసుకుంటే ఇలా చిన్నగా అవుతుంది, ఇలా పెద్దగా అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. డైరెక్ట్ గా షార్ట్ కట్ అంటే ఇక్కడ వెళ్ళచ్చు, లేదు అంటే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. 100% అంటే 100% లో ఉంటుంది. ఇంకా ఈ రూలర్, రూలర్ అంటే చెప్పాను కదా ఇది పోతుంది, ఇది తీసేస్తే. రూలర్ అంటే ఇక్కడ స్కేల్ అన్నట్టు. మనము పేజ్ లో స్కేల్ పెట్టుకుంటాం కదా, స్కేల్ పెట్టి కొట్టుకుంటాం కదా, సో దానికి కూడా ఈ రూలర్ అనేది ఇది తీసేస్తే పోతుంది. మనకి రూలర్ పోయింది, ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఇక్కడ రూలర్ అనేది వచ్చేసింది. అంటే స్కేల్ లాగా మనం పైన కింద ఎంత తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంచెస్, సెంటీమీటర్స్, పాయింట్స్, మనం ఏది పెడితే అది మనకు పేజ్ లో సెట్ అయిపోతుంది. ఇలా 36, 72 అని ఇక్కడ మెజర్మెంట్ యూనిట్స్ అనేది. సో మనకి ఎప్పుడు ఇంచెస్ లో ఉంటుంది, మనం ఏది చేసినా కూడా మనం ఎక్కువ ఇంచెస్ లో ఉంటుంది. సో మనకు కావాల్సిన డాక్యుమెంట్ ని బట్టి, మనం ప్రింట్అవుట్ తీసుకునే దాన్ని బట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలా. ఇంకా వచ్చేసి మనం హోమ్ ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్లిప్ బోర్డ్ లో పేస్ట్, కట్, కాపీ, ఫాంట్ లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ కి సంబంధించి ఇవన్నీ, ఇన్సర్ట్ కి సంబంధించి ఇవన్నీ, ఎడిటింగ్ కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం వచ్చేసి మనం ఏం నేర్చుకుందామంటే, నేను మీకు ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో కట్, కాపీ, పేస్ట్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకుంటేనే మనం ఈ ఆప్షన్స్ అన్ని అప్లై చేయొస్తుంది. సో మనం ఏ ఆప్షన్ అప్లై చేయనా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే అది అప్లై అవుతుంది.
సో ఇక్కడ వచ్చేసి నేను దీని ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ వచ్చి 11 ఉంది. సో ఇక్కడ పక్కన చిన్నగా ఆరో లా ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. సో నేను 16 పెట్టాను. 16 పెడితే మీకు ఈ సైజ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం బోల్డ్, బోల్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అది ఉన్న మ్యాటర్ థిక్నెస్ చూపిస్తుంది, మన రైటింగ్ స్టైల్ కి థిక్నెస్ అవుతుంది. సో ఇలా మనం ఏదైనా హెడ్డింగ్ కానీ దేనికైనా కానీ బోల్డ్ ను మనం అప్లై చేసుకోవచ్చు, థిక్నెస్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ పైన ఐ సింబల్ ఉంది, ఐ అంటే ఇటాలిక్, క్రాస్ రైటింగ్ వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్రాస్ రైటింగ్ వచ్చింది. సో మళ్ళీ మనం దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ ఐ సింబల్ నేను ఒప్పితే మళ్ళీ మనకు మామూలుగా వచ్చేస్తుంది. ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాని పైన మనం ఏమంటే సెలెక్ట్ చేసుకొని ఈ ఐ సింబల్ మీద పెడితే ఇటాలిక్ స్టైల్లో చేంజ్ అవుతుంది. మళ్ళీ వద్దు అనుకుంటే మళ్ళీ దానిపైన నొక్కితే మనకు ఆ స్టైల్ అనేది పోతుంది. సో అలా బోల్డ్ అయినా అంతే, ఇటాలిక్ అయినా అంతే. సో మనకు ఈ మ్యాటర్ కి అండర్లైన్ కావాలి. నాకు సపోజ్ అండర్లైన్ కావాలంటే ఇక్కడ యూస్ యూ అని ఉంది, సో అండర్లైన్ వచ్చేస్తుంది మనకి. ఇలా అండర్లైన్ కావాలంటే మనం ఏదైనా హెడ్డింగ్ అండర్లైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. క్లిక్ చేసి వద్దు అనుకుంటే తీసేయండి, మళ్ళీ అండర్లైన్ అనేది పోతుంది. సో ఇక్కడ ఒక రైటింగ్ స్టైల్ ఉంది, ఏబిసి పైన రైటింగ్ ఉంది, దీన్ని స్ట్రైక్ త్రూ ఆప్షన్ అంటారు. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు రైటింగ్ పైన ఇలా గీతలు వచ్చేస్తుంది. ఇది ఒక స్టైల్, మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే తీసేయండి. దీన్ని స్ట్రైక్ త్రూ ఆప్షన్ అంటారు, పోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది X2 అని ఉంది, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. కింద X2 అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి కదా కెమిస్ట్రీలో, సో దానికి యూజ్ అవుతుంది. సో మనకి వాటర్ సింబల్ ఏంటి, H2O. సో మనం ఇక్కడ కింద రాసుకుందాము, మీకు ఎందుకంటే క్లారిటీగా ఉంటుంది కదా. సో నేను H2O అని రాశాను. రాస్తే 2 అనేది ఏంది, పక్క పండే వచ్చింది, దీని పక్కనే వచ్చింది. సో నాకు ఇలా రావద్దు, ఇలా రావద్దు, అది కిందికి రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ X2 సబ్స్క్రిప్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు H2 అనేది కింద పడింది. ఇగో ఇది మీకు పెద్దగా చేసి చూపిస్తాను. సో కనిపిస్తుందా, ఇక్కడ 2 అనేది కిందికి పోయింది. అంటే మనం కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేయడానికి ఏ ఆప్షన్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ X2 అని ఉంది. X2 ఎక్కడ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి మ్యాథ్స్ లో ఎక్కువగా యూజ్ అవుతుంది. A² + B² అది వాడినప్పుడు మనం మామూలుగా ఆప్షన్ లేకపోతే మామూలుగా వచ్చేస్తుంది ఇక్కడ A² = B² అంటే ఇక్కడ పక్క పక్కనే వచ్చేస్తుంది మనకు. ఇలా పక్క పక్కన రావద్దు, పైన రావాలి మనకి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకు పైకి వచ్చేస్తుంది, అది మ్యాథ్స్ సింబల్ లాగా, మ్యాథ్స్ ఫార్ములాస్ లాగా. సో ఇలా A² = B² అంటే మనకి X2 అనేదేమో మనకి ఇక్కడ కెమికల్ ఫార్ములాస్ యూజ్ అవుతుంది, A² = B² ఇదేమో మ్యాథ్స్ ఫార్ములాకి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్స్ అంటారు మనకి ఇవి. ఇంకా వచ్చేసి ఇక్కడ మనకు ఓన్లీ మన ఫాంట్కే, అంటే మనం రాసిన దానికే కలర్ కావాలి అనుకున్నప్పుడు మనకు ఇక్కడ పెన్సిల్ ఏ పక్కన ఇక్కడ ఇది ఉంటుంది. సో అప్పుడు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ అంటే రైటింగ్కే, ఓన్లీ రైటింగ్కే అప్లై అవుతుంది కలర్ అనేది. సో మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ యూజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది చూడండి, మీకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉంటాయి. లేదు మనకి ఈ రైటింగ్ చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ అనేది అప్లై అవ్వాలి అంటే ఇక్కడ పెన్సిల్ లాగా ఉంటుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఏమో ఓన్లీ ఫాంట్కే అప్లై అవుతుంది. ఇది వచ్చేసి ఇదేమో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్కి అప్లై అవుతుంది. సో నేను ఎల్లో పెడుతున్నా. ఎల్లో పెట్టగానే మీకు ఫాంట్ కలర్ వచ్చేసి వయలెట్ అయింది, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్ అయింది. సో బ్యాక్గ్రౌండ్కి ఇది, ఫాంట్కి ఇది. కొంతమంది చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఈ కలర్స్ ఏంది ఈ కలర్స్ ఏంది అని అర్థం కాదు. సో మీకు ఈజీగా క్లారిటీగా అర్థం కావడానికి ఏ అనే సింబల్ ఉంటుంది, ఏ అనేది రైటింగ్కి అప్లై అవుతుంది టెక్స్ట్ కలర్. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్కి అప్లై అవుతుంది, టెక్స్ట్ కలర్ చుట్టూ హైలైట్ చేస్తుంది మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వచ్చేసి మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏ అనేది పెద్దగా ఉంది, ఇక్కడ గ్రో ఫాంట్ అంటే మన ఫాంట్ సైజ్ అనేది పెద్దగా అవుతుంది. సో మనం ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదంటే మనకు ఫాంట్ సైజ్ ఇచ్చుకోవచ్చు మనం ఎంత కావాలి అంట.
లేదు అంటే మనం ఇక్కడ ఫాంట్ పెంచుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ చిన్న ఏ ఉంటుంది తగ్గించుకోవచ్చు. ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఈ ఆప్షన్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది డిక్రీజ్ ఇండెంట్. డిక్రీజ్ ఇండెంట్ అంటే ఇట్లా మనకు మనం దీన్ని క్లిక్ చేసిన కొద్దీ, ఇప్పుడు ఎందుకు నేను క్లిక్ చేసినా ఇది పోవట్లేదు, ఇది ఆల్రెడీ మ్యాటర్ సెలెక్ట్ అయ్యి లేదు, సెలెక్ట్ అయ్యి లేదు కాబట్టి పోవట్లేదు. సో ఇప్పుడు పోతుంది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. సో మీకు ఇక్కడ చిన్నగా ఇక్కడ ప్రెస్ చేయగానే ఇది ఏంటి అనేది మీకు చూపిస్తుంది. ఇది ఇంక్రీజ్ ఇండెంట్ ఇట్లా రైట్ సైడ్కి వెళ్తుంది, ఇది వచ్చేసి డిక్రీజ్ ఇండెంట్. అంటే మనకు కొన్ని సందర్భాల్లో మన డాక్యుమెంట్ ప్రిపరేషన్కి ప్రింట్అవుట్ తీసుకోవాలంటే కొన్ని రైట్ సైడ్కే ఉండాలి, కొన్ని లెఫ్ట్ సైడ్కే ఉండాలన్నప్పుడు మనము ఇవి యూజ్ అవుతుంది, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. సో అలా మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనం డెలీట్ చేసి కొత్త మ్యాటర్ రావాలంటే కంట్రోల్ ఏ డెలీట్, డెలీట్ అయిపోతుంది. సో మనం మళ్ళీ వేరే మంచిగా ఫ్రెష్గా మ్యాటర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనము ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకుందాము. సో ఏదైనా టైప్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డాట్స్ కనబడుతున్నాయి, అంటే ఇది ఏంటంటే మన టెక్స్ట్ ని హైలైట్ చేసుకోవచ్చు మనము. అలా ఎలా అంటే ఏబిసి లైక్ బుల్లెట్స్, లేకపోతే 1 2 3 రోమన్ 1 2 3 ఏదంటే అది ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ 1 2 3 అని ఇలా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ కొట్టగానే 4 అని ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది, ఇలా రాసుకోండి నెక్స్ట్ ఇట్లా 5 అని. మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏదంటే అది ఆప్షన్ ఇది క్లిక్ చేసుకోండి. సో మీకు ఏబిసి కావాలంటే ఏబిసి, బిగ్ ఏబిసి కావాలంటే ఇది, బుల్లెట్స్ కావాలంటే ఇది, 1 2 3 రోమన్ 1 2 3 ఏదంటే అది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు ఇలా వెళ్తుంటే మీరు ఏది క్లిక్ చేస్తే లాస్ట్కు అదే ఆగిపోతుంది. సో మీ మ్యాటర్ కి మీరు ఏది హైలైట్ చేయాలనుకుంటే అది హైలైట్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఉంది కదా అప్ ఆరో డౌన్ ఆరో, ఇది వచ్చేసి లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే మనకి లైన్ కి లైన్ కి మధ్యలో స్పేస్ అనేది తగ్గించుకోవాలి లేదంటే పెంచుకోవాలి. అలాంటప్పుడు మనం ఈ లైన్ స్పేసింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకోండి మ్యాటర్ ని. మీరు లైన్ స్పేసింగ్ ఇది యాక్చువల్గా 1.15 ఉంది, 2 పెట్టుకోవాలనుకుంటే పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైనా మీకు ప్రింట్అవుట్ కు సంబంధించి కానీ, ఏదైనా డాక్యుమెంట్ ప్రిపరేషన్ కానీ, లేదంటే రెజ్యూమ్ కానీ, మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ బుల్లెట్స్ ఆప్షన్ కూడా మీకు అప్పుడే యూజ్ అవుతుంది. మన మన రెజ్యూమ్ ని కూడా హైలైట్ చేసుకున్నప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు ముందు ముందు క్లాస్ లో కూడా నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో అప్పుడు మనకి ఎక్కువగా ఈ లైన్ స్పేసింగ్, ఇంకా ఎంఎస్ వర్డ్ లో కూడా దీని గురించి డీప్ గా ఉంటుంది. డైరెక్ట్ కొన్ని మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఆప్షన్స్ లోకి వెళ్తే అప్పుడు మీరు మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అనేది మనం అక్కడ రాసుకోవచ్చు. సో ఈ మనం ఎంఎస్ వర్డ్ డీల్ చేస్తే వర్డ్ ప్యాడ్ నోట్ ప్యాడ్ చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి. ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్, ఇది వచ్చేసి జస్ట్ ఫై. సో లెఫ్ట్ అలైన్మెంట్ అంటే మన మ్యాటర్ మొత్తం లెఫ్ట్ కి వచ్చేస్తుంది క్లిక్ చేస్తే, సెంటర్ కి రావాలంటే ఇట్లా సెంటర్ కి వచ్చేసింది. ఈ సెంటర్ అలైన్మెంట్ మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా హెడ్డింగ్ రాస్తాం అనుకోండి, ఇక్కడ మనము సపోజ్ ఏదో ఒకటి రాస్తున్నాయి ఇట్లా నేను. సో నాకు ఇది వచ్చేసి సెంటర్ లో రావాలి, సెంటర్ లో రావాలనుకున్నప్పుడు మీరు ఇది క్లిక్ చేసి ఇట్లా సెంటర్ లో పెట్టుకోవచ్చు. రైట్, రైట్ ఎందుకు యూజ్ అవుతుంది, మనం ఏదైనా లెటర్ రాసినప్పుడు రైట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ డేట్ అది రాస్తాం కదా, అప్పుడు రైట్ రైట్ అలైన్మెంట్. లెఫ్ట్ అంటే లెఫ్ట్, మామూలుగా లెఫ్ట్ కి వచ్చేస్తుంది. మనం సెంటర్ కి ఇచ్చేసుకొని మనం ఇక్కడ కలరు, టెక్స్ట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో దానికి అలైన్మెంట్స్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు ఇంకొకటి ఇక్కడ పక్కన జస్టిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎందుకంటే మనకి రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ అంతా సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలన్నప్పుడు ఈ జస్టిఫై ఆప్షన్ ని క్లిక్ చేయాలి, అప్పుడు మొత్తం నీట్ గా తీసుకొస్తుంది మనకి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ పిక్చర్ ఇవన్నీ మనకు ఎంఎస్ వర్డ్ లో చాలా డీప్ గా ఉంటుంది, అక్కడ తెలుసుకుందాం. ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.